హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ చిన్న వ్లాగ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ మ్యాటర్ ఏమంటే, చూస్తున్నారు కదా ఫిష్, 6 కేజీస్ ఫిక్స్ ఫిష్, మొత్తం 6 కేజీలు. ఏందబ్బా 6 కేజీల ఫిష్, మీరు ఏం చేస్తారు? మీరు మీరు ఇద్దరు, మీ పిల్లలు ఇద్దరు, అమ్మ నాన్న, అంతే కదా, ఆ మాత్రం దానికి ఎన్ని ఫిష్ తెచ్చగలనా అని మీరు డౌట్ పడచ్చు. కానీ ఇది మా ఫ్రెండ్స్తో ఈరోజు దావత్ ఏర్పాటు చేసుకున్నాం ఫ్రెండ్స్, అందుకోసం కాబట్టి మేము ఈరోజు మొత్తం ఫ్రై చేసుకుంటున్నాం. ఆల్ ఫ్రై సూపర్గా ఉంటుంది. మనం దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందర మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా వచ్చింటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న విషయము, వారం క్రితం నుంచి నేను యూట్యూబ్ ఇంకా వద్దు చేయడం ఇంకా ఎత్తేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఏం చేశాను, 1 ఇయర్ అవుతుంది సబ్స్క్రైబర్స్, ఏం దబ్బా ఇంక ఎత్తేద్దాంలే అనుకునే రీతిలో అనుకోక, ఈ 1 వీక్లోనే 40-41 దాకా సబ్స్క్రైబర్లు పెరిగినారు. సబ్స్క్రైబ్ చేసిన వారి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఫ్రెండ్స్, ఏదో ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి కొద్దిగా మిస్ అయినాము. అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, మీ ఫ్యామిలీ మెంబర్ యూట్యూబ్, మా ఫ్యామిలీ మెంబర్స్కు ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి ఫిష్, మనం ఈరోజు దావత్ అని చెప్పాను కదా, దానికోసం అని 6 కేజీల చేపలు తీసుకొచ్చాము, ఇక్కడ చేసాము. ఇవి ఫ్రై చేయడానికి మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మొట్టమొదటిసారిగా రుచికి సరిపడా ఉప్పు, మనం ఉప్పు అనేది వేసుకోవాలా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మొత్తం ఉప్పు అనేది అలా వేసుకోవాలి, రుచికి సరిపడేమని. ఇదే కొద్దిగా గ్రీనరీ కోసమని అరటాకులు తెప్పించాము ఫ్రెండ్స్, మన ఒక 4 కిలోమీటర్స్ అవతల నుంచి తెప్పించాము. కొద్దిగా గ్రీనరీ ఉంటే చాలా బాగుంటుంది కదా యూట్యూబ్ ఛానల్స్ కింద. మా కొద్దిగా నీట్నెస్ లేకుండా కూడా కొందరు యూట్యూబర్స్ లైక్ చేయరు, అందుకోసమని మనం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రుచికి సరిపడేమైనా ఫ్రెండ్స్, మరి ఎక్కువ వేసుకుంటే చాలా ఉప్పుగా ఉంటుంది. ఇది ఈ ఫిష్ అనేది దీన్ని జిలేబీ అంటారు ఫ్రెండ్స్. మామూలుగా మన బేకరీలో దొరికే జిలేబీ అయితే కాదు, మామూలుగా వీటిని జిలేబీ అంటారు మామూలు చేపలలో, కొన్ని వాడుక భాషలలో. మా సైడ్ అయితే జిలేబీ చేప అంటారు. మన ఇది కొర్రమీన చేప వలె మధ్యన ఓన్లీ ఒక్క ముళ్ళు అనేది మాత్రమే ఉంటుంది. మొత్తం కూడా ఈ సైడు ఓన్లీ మాంసం మాత్రమే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కలిపేది అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్, స్పూన్ పసుపు. తర్వాత మిర్చి, రెడ్ మిర్చి పౌడరు 15, 1 కేజీకి 2 స్పూన్లు ఫ్రెండ్స్. అలాగే మనం 6 కేజీస్ ఉంది కదా, 12 స్పూన్స్ వేయాలా. కానీ మనం ఈ సైడ్ కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి ఒక 3 స్పూన్స్ ఎక్స్ట్రానే వేసేద్దాము. దాని తర్వాత కూడా కార్న్ ఫ్లోర్ తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్ని వేసాం కదా, చూశారు కదా. అలాగే ఇది టేస్టీ సాల్ట్ ఫ్రెండ్స్, ఇవి ఎక్కువ మన గోబీ నూడిల్స్ వాటిలో వాడతారు టేస్ట్ కోసము.
మనం కూడా కొద్దిగా వేసుకున్నాం ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, తినవల్ల కూడా చాలా టేస్ట్గా స్పైసీగా వస్తుంది. అలాగే మన కార్న్ ఫ్లోర్ ఫ్రెండ్స్, కార్న్ ఫ్లోర్ అనేది మొక్కజొన్న తయారు చేస్తారు అండ్ మీకు అందరికి తెలిసిన విషయమే. ఇది వేయడం ద్వారా పీసెస్ స్పైసీగా ప్లస్ కరకరలాడుతూ ఉంటాయి ఫ్రెండ్స్, మెత్తగా కాకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి అనేది కేజీకి ఒక స్పూన్, మనకు 6 కేజీలు ఉంది కాబట్టి 6 స్పూన్స్ వేయాలి ఫ్రెండ్స్. కరకరలాడుతూ ఉంటాయి ఫ్రెండ్స్, మెత్తగా ఉండకుండా. అది ఫ్రెండ్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసేసాము, ఇంకా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలా, మొత్తం కలిపేసుకుంటే మనకి చాలా బాగుంటుంది, మొత్తం అన్నిటికీ కూడా పీసు పీసుగా కలుస్తుంది. నిమ్మరసం ఇవన్నీ కూడా మొత్తం కలుపుకున్న తర్వాత నిమ్మరసం అనేది పిండితే బాగా బాగుంటుంది, పీసులు మెత్తగా కాకుండా గట్టిగా అవుతాయి. అది కూడా చేపలను ఎక్కువ షేపు కూడా నిమ్మరసం పిండిన తర్వాత అల్లనకి పెట్టకూడదు, త్వరగా మనం ఫ్రై చేసేయాలా, అలా అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా దావత్ ఇస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే న్యూ ఇయర్ క్రిస్మస్కి సంబంధించిన డిన్నర్ కావాలని అడగడం జరిగింది, అందుకోసం అని మేము ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 3 నిమ్మకాయలను మనం కోసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కూడా మొత్తం జ్యూస్ వచ్చేస్తూ పిండేసుకోవాలి ఫ్రెండ్స్. మామూలుగా అయితే దీన్ని ఉత్తడానికి వేరే ఉంటాయి, కానీ మనకు హ్యాండ్స్ ఉంది అయినా కూడా ఇది ఇంత పెడితే బాగుంటుంది కదా అనేసి న్యాచురల్ లుకింగ్ వస్తుందని ఇలా కలుపుతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి, మీరు ఎంకరేజ్ చేస్తే మటుకు మంచి మంచి వీడియోస్ మీకు ఇస్తాము, మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా చేస్తాము ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న చిన్న ఛానల్స్ వల్లనే చాలా ఎంకరేజ్ చేశారు, మేము కూడా చాలా ట్రై చేస్తున్నాము, కొద్దిగా ఎంకరేజ్ చేస్తే మటుకు మంచి మంచి వీడియోస్ మేము పెట్టగలకి వీలు ఉంటుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం 3 నిమ్మకాయలు, దీంట్లో బాగా జ్యూస్ అయితే ఎక్కువ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం జ్యూస్ బాగుంది. ఓకే, దాన్ని కలిపేసి ఇవి మొత్తం కూడా మనం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇవి మొత్తం కూడా దాంట్లోకి వేసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకొని మొత్తం ఇటునే తీసుకెళ్ళాం కదా, మొత్తం వేసుకొని ఇక్కడికి వెళ్ళి వీటినన్నీ కూడా ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్, ఫ్రై చేసేటప్పుడు ఒక వీడియో చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మొత్తం అన్నీ మనం ఇంటికి తీసుకున్న తర్వాత ఇది ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎన్ని స్పూన్లు, 3 స్పూన్లు ఫ్రెండ్స్, 6 కేజీ 2 కేజీలకు 1 స్పూన్, 3 స్పూన్లు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అదైతే చాలా టేస్ట్ వస్తుంది కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నాన్ వెజే కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, ఇది మనది ఏందబ్బా వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారని వంటల ప్రోగ్రామ్ పెట్టారని మాత్రం అనుకోద్దు, ఎందుకంటే ఆల్ కేటగిరీస్ ఉంటాయి దీంట్లో. మిరియాల పొడి కూడా టేస్ట్ కోసం, కొద్దిగా స్పైసీ కోసం మంట బాగుంటుంది, ఏంది వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అని యూజ్ చేస్తున్నారని మాత్రం ఫీల్ కావాలి. ఆల్
ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దీంట్లో. ఇదనే కాదు, ఇంకా కొన్ని వీడియోస్లో కూడా నేను మిక్స్డ్ మొత్తం చేసేస్తాను ఫ్రెండ్స్. ఈ వంటలని ఏదైనా గేమ్స్ కానీ ఏదన్నా పౌల్ట్రీ కానీ ఆల్ వెరైటీస్ చేస్తాము. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడైతే చూడండి బాగా కలిపేస్తున్నాము. ఇప్పుడు మనం వంట దగ్గరికి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనం ఆనో నేను అయితే వాడము ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం. ఫ్రీడమ్ ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, విటమిన్ ఏడీకే కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేడి కింద లేదు ఒకసారి చెక్కింగ్. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేడి ఎక్కింది. స్టైల్ ఫ్రెండ్స్, ఊరన్నాట స్టైల్, మన పల్లెటూరు స్టైల్, కట్టెలు పోయి ఎందుకంటే గ్యాస్ మీద అయితే గ్యాస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకటి కాదు రెండు కాదు కదా 6 కేజీల ఫిషెస్ అంటే చాలా వరకు అయిపోతుంది గ్యాస్. అందుకోసమని ఇలా ఏర్పాటు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పూర్వీకులు ఎలా అసలు పెద్దలు ఇప్పటికి కూడా వంటలు చేసే వాళ్ళ పరిస్థితి ఎవరం ఉంటుందా అసలు ఉప్పు ఏముందా. ఇది ఊపిరి కొట్టము ఉప్పు 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 అని ఊపి 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 దెబ్బతిని చాలా వరకు చాలా బాధపడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. కట్టెలు పోయి కానీ ఎందుకో ఫ్రెండ్స్ కట్టెలు పోయి ఏదైనా చేస్తే చాలా మటుకు చాలా చాలా టేస్ట్గా ఉంది. ఏదైనా కానీ వంటలు కానీ మట్టి పాత్రల్లో కానీ న్యాచురాలిటీ, అందుకే మనకు ఆ పెద్దలు అప్పుడు చాలా ఏళ్ళ వరకు బ్రతకదు ఉన్నారు. ఇప్పుడైతే అంతా మన లైఫ్ స్పాన్ 60-70 ఏళ్ళ వరకే అంటున్నారు. బహుశా ఆ పా అప్పుడే తిండి అప్పటి పోయి మీద తినడం వల్ల అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా లేట్ అవుతుంది, మనకు వీడియో లెంత్ కూడా చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఎండింగ్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాయి ఫ్రెండ్స్, మొత్తం కూడా పూర్తి అయిపోయినాయి. ఇవి అవి ఇక్కడ మొత్తం పార్సల్ చేసుకున్నాం, పార్సల్ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టేస్ట్ చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంది కదా, సూపర్ ఉంది. జస్ట్ టేస్ట్ చూసాను, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వద్దా ముందులే ఎందుకంటే తర్వాత చెప్తానండి ఫ్రెండ్స్, ఇప్పుడు వద్దంట. ఓకే చూసుకున్నాను.